టు టాప్ తెలుగు టీవీ. ఇప్పుడు మీరు చూడబోతున్నారు టాప్ చర్చ ఆన్ బిగ్ బాస్ విత్ మీ హారిక అండ్ రాఘవేంద్ర గారు. సార్, నిన్న తమన్నా మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేసింది సార్, నాకు అస్సలు నచ్చలేదు. ఆయన రవికృష్ణ గారి కోపం ఎందుకు రాలేదు నాకు తెలియదు, కానీ టీవీ ముందుకెళ్ళి పేట పేట మరి నాకు పిక్కబొద్దేం సార్, అసలు ఎందుకు సార్ అంత రెచ్చగొట్టడం అవసరమా? సరే నువ్వు ఉండే 5 రోజులు అందరితో ప్రశాంతంగా ఉండొచ్చు కదా సార్, సౌమ్యంగా ఉండొచ్చు కదా సార్. నీకే కాదు, టెలివిజన్ ముందు ఉన్నటువంటి చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రేక్షకులు, బిగ్ బాస్ ఆదరించే కోట్లాది మంది ప్రేక్షకులు కూడా దీన్ని అసహించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే అసహించుకున్నారనే మాట్లాడుకుందాం, కాస్త ఘాటుగా తప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఒక పారదర్శకంగా మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు కూడా ఒక స్థాయి ఉంటుంది. మరి స్థాయి దాటిపోయి ఆ లిమిట్స్ మొత్తం క్రాస్ అయిపోయి, అంటే ఇంకా బిగ్ బాస్కి అసహ్యం పుట్టేలా చేసినటువంటి సందర్భం నిన్న జరిగింది వాస్తవంగా. మోరవర్ ఏంటంటే, ట్రాన్స్జెండర్ సమస్యలపై పోరాటం చేస్తున్నాను నేను, సో దానికోసమే నేను నా జీవితాన్ని సాక్రిఫై చేశాను, సో దానికోసమే నేను మారిపోయానని చెప్పుకొస్తాను. సో అట్లాంటి తమన్నా ఇప్పుడు వాళ్ళ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా కనిపించేటట్లు, అంటే ఈమె మీద ఉన్నటువంటి వెగటు కాస్త వాళ్ళ మీదకి టర్న్ అయ్యే విధంగా ఈమె బిహేవియర్ చూస్తే కనుక మనకు అనిపిస్తుంది. నిజంగా ఆమె అట్లా ట్రాన్స్జెండర్స్ పైన, వాళ్ళ సమస్యల పైన పోరాటం చేసేటటువంటి ఈమె ఒక కంటెస్టెంట్గా హౌస్లో ఉంటూ బిగ్ బాస్ టాస్క్లో కేవలం బూత్ పురాణంగా మార్చేసి మిగతా సభ్యుల పట్ల కావచ్చు, ఆమె తన మీద తను గౌరవం తగ్గించుకునే విధంగా బిహేవ్ చేయడం మాత్రం చాలా దారుణం. దీని పట్ల ఏంటంటే, ఎంతో మంది యంగ్స్టర్స్ బిగ్ బాస్ని లైక్ చేసేవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు పూర్తి స్థాయిలో తమన్నా టార్గెట్ చేస్తున్నారు. చేయాలి సార్. శివజ్యోతిని పట్టుకొని కూడా నువ్వు జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నావు, అది ఇదని మాట్లాడింది సార్. శివజ్యోతి ఊరుకోకుండా ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోదని గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ రాహుల్ సిప్లిగంజ్ కూడా అనడం జరిగింది. మీరు ఏదైతే అన్నారో ట్రాన్స్జెండర్ అందరికీ తరపున నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నీకు అని కొంచెం ఒక బీప్ సౌండ్స్ వచ్చే మాటలే మాట్లాడుకున్నారు. శివజ్యోతి ముందు అలీ రజా విషయంలో కూడా శివజ్యోతి అప్పుడు రియాక్ట్ అయింది, అలీ రజాను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు సార్ అందరినీ టార్గెట్ చేసి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆమె మంచి లేదు చెడు లేదు, చెడే ఎక్కువ ఉంది మంచి ఏముంది? అంటే దీన్ని నాకు ఒకటి అర్థమైన విషయం ఏంటంటే, ఈమె మానసిక స్థితి కరెక్ట్ గా లేదేమో అనిపించింది. వాస్తవంగా ఇది రైట్ ఆర్ రాంగ్ మేబీ, కానీ ఆమె అట్లా బిహేవ్ చేయడం పట్ల ఏంటంటే, ఒకంత అక్కస్సు వెలగక్కుతూ గగ్గోలు పెడుతూ ఆమె అసహనంతా సభ్యుల పైన. అవును సార్, అంటే రవికృష్ణ ముందు నుంచి కూడా రవికృష్ణ చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంది, అందరితో బాగానే ఉంది. రవికృష్ణ ఎవరితోనే అసలు ఇది లేదు సార్, అసలు వార్ లేదు రవికృష్ణకి హౌస్ లో కూడా. తిరిగినటువంటి సందర్భం మనం చూసాం అంతే కదా. సో అట్లాంటి పండు ఈ రోజు మాత్రం వెగటు కాయగా మారడం, మరి అట్లా మార్చేసే ప్రయత్నం చేయడం, ఆ కాసేగా కాయకు మసి పూసి మారడికాయ చేసిన విధంగా మారిన చందంగా మారి. అవును సార్, ఆమె మాటలు మాత్రం చాలా అసహ్యంగా వేసింది. మాటలేదు సార్, రాహుల్ దగ్గరికి వెళ్ళి కొడతావా దా కొట్టు అని మాట్లాడడం, అసలు ఎందుకు ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు? అసలు రవికృష్ణని, రవికృష్ణ అక్కడ చేతులు కడుక్కుంటున్నాడు, ప్లేట్ ఏదో కడుక్కుంటున్నాడు, బాబా భాస్కర్ గారి దగ్గరకు వచ్చి నాకు పప్పు కావాలి సార్ అనింది. సరే పప్పు కావాలంటే అయిపోయింది, పెసరపప్ప, కందిపప్ప, కందిపప్పు ఉండండి సార్, ఏముండదు దాంట్లో, చావు ఉండదు, ఇది ఉండదు. ఎందుకు సార్ ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు? కాకపోతే పాపం రవికృష్ణ గారు తట్టుకోలేక బాబా భాస్కర్ గారిని గట్టిగా వచ్చి హత్తుకొని కన్నీళ్లు పెట్టడం కూడా జరిగింది. దేవుడా నాకు కొంచెం పేషెన్స్ ఇవ్వు, ఇంకా పేషెన్స్ ఇవ్వు అని అనడం జరిగింది. శివజ్యోతి వచ్చి నువ్వు మరీ ఇంత మంచితనం కూడా పనికిరాదబ్బా, ఫస్ట్లోనే నువ్వు తుంచేస్తే పోతుంది అని ఒక సలహా కూడా ఇచ్చింది. కానీ మరి రవికృష్ణ ఎందుకో ఇంకా ఓపికగా చూస్తున్నాడు. మరి అంటే మన అతను అనే మాటలు చూస్తుంటే మనకే చెప్పినట్టు, ఇందాక చెప్పినట్టు కొట్టబుద్ధ ఉంది సార్, అసలు అంత రెచ్చగొడుతుంది. ఒక స్థాయి వరకు ఓపిక చేసుకోవాలి, బాబా భాస్కర్ మాస్టర్ పట్టుకొని ఏడవలసినటువంటి అవసరం లేదు, లేదు అనేసి అయిపోతుంది కదా. మీకు అందరి సపోర్ట్ అక్కడ ఖచ్చితంగా ఉన్నది, ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేయాలి. అంటే ఆ స్థాయిలో కాకపోయినా అంత దిగజారకుండా నీ స్థాయి మేరకు ఒక డీసెంట్ నోట్ ఏదైనా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, క్రెడిబిలిటీ కాస్త నీ మీదకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వార్ వన్ సైడ్ అనే విధంగా ఆమె మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి, ఎందుకు రియాక్ట్ కాలేదని అసహనం కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మనం ఏదైనా కూడా ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత దాన్ని రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అట్లా రియాక్ట్ కాకపోవడం కూడా రవికృష్ణ విషయంలో మనం కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భమే ఇది. సో వీటన్నిటికీ బ్రేక్ లేస్తూ బిగ్ బాస్ మంచి టాస్క్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అంటే దొంగలు, పోలీసులు, ఊర్లో వాళ్ళు దొంగతనం చేయడానికి లైక్ బేరం ఆడుకోవడానికి, దొంగలు బేరం ఆడటానికి డబ్బులు ఇచ్చారు, కొట్టేయడానికి బంగారం ఇచ్చారు, ఊరు పెద్దల్ని ఇచ్చారు, ఊర్లో మనుషుల్ని, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇలా డివైడ్ చేశారు, చేయడం జరిగింది. సో ఇలా చాలా బాగా అనిపించింది సార్. ఈ టాస్క్ మాట్లాడుకునే ముందు నాకు ఒక అంశం ఏం గుర్తొచ్చిందనంటే,
నాకు తెలిసి స్టేజ్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఒక స్టేజెస్ డివైడ్ చేసిన తర్వాత ఇట్లాంటి సీరియస్ సిచ్యువేషన్లో ఇట్లాంటి టాస్క్లు ముందే డిజైన్ చేసి పెట్టుకున్నారేమో, అందుకని ఇట్లాంటి అంటే హోమ్లీ వెదర్ ఉన్నటువంటి టాస్క్ ఇచ్చారేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ టాస్క్ ఇవ్వడం పట్ల అంతకుముందు ఉన్నటువంటి సీరియస్నెస్ కాస్త ఎగిరిపోయిన విధంగా అనిపించింది. ట్రూ సార్, ట్రూ సార్. చాలా అందరూ ఆనందంగా లైక్ డ్రెస్సులు కూడా ఇచ్చారు వాళ్ళకి తగ్గట్టే. లాయర్కి ఏమో హిమజ లాయర్, ఆవిడకి తగ్గట్టు ఆవిడ లాయర్ సూటు. దొంగలేమో మన లైక్ మనకు తెలిసిన వాళ్ళు శ్రీముఖి, అశురెడ్డి, రవికృష్ణకి దొంగల గెటప్, వాళ్ళకి ఆ పుట్టు మచ్చ ఇక్కడ విగ్ ఇవ్వడం చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. వాళ్ళ ఆ కాస్ట్యూమ్స్ చూస్తే కూడా అంటే అర్థమైపోతుంది, అంటే ఒక ఎపిసోడ్ ఫాలో అవ్వకుండా వేరే చూసే వాళ్ళకి కూడా ఆ గెటప్ చూడగానే ఓహో వీళ్ళిదా 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 అనేది అర్థమైపోతుంది. అయితే లైక్ నిన్న ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే, శ్రీముఖి దొంగతనం చేస్తూ శివజ్యోతికి పట్టుబడ్డం, మన బాబా మాస్కర్ శివజ్యోతి ఇద్దరు కలిసి ఆవిడని జైల్లో వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ శ్రీముఖి ఏమో డీల్ కుదిరించుకుంది, 2000 ఇస్తానండి నన్ను జైల్లో నుంచి విడిపించండి అనేసి. చాలా ఫన్నీగా అనిపించింది సార్. అంటే ఈ తమన్నా ఈ విషయం పక్కన పెడితే ఈ టాస్క్ వర్క్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అండ్ రేపటి ఎపిసోడ్ ప్రోమో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ శ్రీముఖి చాలా చలాకీగా వరుణ్ సందేశ్తో మాట్లాడుతున్నట్టే మాట్లాడి జేబులో ఉన్న డబ్బులు కొట్టేసేసి ఆ గార్డెన్ ఏరియాలో ఒక బాక్స్ ఇచ్చారు వాళ్ళకి, ఒక ఖనిజం ఇప్పుడు దాంట్లో వేసేసింది చక్కగా. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా ప్రోమోలో చూపించారు సార్. లేదు సార్, ఈ అద్దం పగిలి అద్దం పగిలింది రోహిణి ఏడుస్తుంది. అసలు ఆ అద్దం పగలడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు పగలాల్సి వచ్చింది, అంత టఫ్ ఫైట్ ఏం జరిగింది అనేది మాత్రం రేపు ఎపిసోడ్లో ఖచ్చితంగా చూడాలి. అండ్ చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది సార్ నిన్నటి ఎపిసోడ్. కొన్ని గొడవలు, కొన్ని ఆనందాలు, ఇలా మంచి టాస్క్, అండ్ చివరిలో ఆ సస్పెన్స్ ప్రోమో ఒకటి చాలా బాగా అనిపించింది. అండ్ సో రేపటి ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్లో తెలిసిపోతుంది ఇంకా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయని. మళ్ళీ రేపు కలుద్దాం. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pajpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.